ఏలూరు జిల్లా పోలవరంలోని వర్ధముంపు గ్రామాల్లో సహాయక చర్యల్లో స్వయంగా టీడీపీ సీనియర్ నాయకులు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రంగంలోకి దిగి బాధితులకు సత్వరమే సహాయం అందేలా చర్యలు చేపట్టారు. హనుమాన్ జంక్షన్ వ్యాపార మార్కెట్ యార్డ్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 15 టన్నుల కూరగాయలు కొనుగోలు చేసి బాధితులకు అందే విధంగా చర్యలు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వేలేరుపాడు మండలంలోని 1600 వరద బాధిత కుటుంబాలకు పాల ప్యాకెట్లు పంపిణీ చేయించారు. రేపు మరో 10,000 కుటుంబాలకు పాల ప్యాకెట్లు పంచేలా ఏర్పాట్లు చేశారు. అధికారంలో లేకున్నా చింతమనేని ప్రభాకర్ అందిస్తున్న సేవలను స్వయంగా చూసి పోలవరం వరద బాధిత కుటుంబాలు చలించిపోయారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. 4 రోజులు గడుస్తున్న బాధితులకు సరిగా అన్నం పెట్టలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల గోదావరి ఉగ్ర రూపం దాల్చడం, దాని ద్వారా ఏలూరు జిల్లాలో కుక్కునూరు వేలేరుపాడు మండలాలు 80% నిరాశ్రయులు అయ్యారు. గవర్నమెంట్ కొన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టినప్పటికీ కూడా ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడున్నటువంటి కుటుంబాలని ఆదుకుంటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రత్యేక అధికారులని చెప్పి కొంతమంది అధికారుల్ని గ్రామాల వారీగా నియమించారు, కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎవరికి కూడా బియ్యం కానీ నూనె కానీ పప్పు కానీ ఉప్పు కానీ కారం కానీ ఏమీ కూడా అందలేదు. ఏదైతే వీరు భోజనాలకు అని చెప్పి మేము పెడతామని చెప్పి సెంటర్లు పెట్టారో ఆ సెంటర్లలో సరైనటువంటి బియ్యం లేకుండా మరి అరాకొరాగా ఉడికి ఉడకనటువంటి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం అనేది అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం. మా పార్టీ సిద్ధాంతం ప్రకారం మరి నిన్న 1600 కుటుంబాలని నిన్న మేము కలపడం జరిగింది. ఆ 1600 కుటుంబాలకు కూడా ఉదయానే కుటుంబానికి 1 లీటర్ పాలు కాడికి పంపిణీ చేయడం కూడా జరిగింది. ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళాదుంపలు, 1/2 కేజీ పచ్చిమిరపకాయలు, ములక్కాయలు, వంకాయలు, అదేవిధంగా టమాటాలు, ఇట్లా ఉన్నటువంటి దోసకాయలు ఇవన్నీ కూడా మరి హనుమాన్ జంక్షన్లో మార్కెట్ యార్డ్లో మరి ఉండటం జరిగింది. ఇవన్నీ కూడా 14 నుంచి 15 టన్నులు అవుతాయి. ఇవన్నీ కూడా సాయంత్రం రేపు ఉదయం లోపు అన్ని కుటుంబాలకు కూడా ఇవి ఎంత మట్టుకు వస్తాయో అంత మట్టుకి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది వారం రోజుల సరిపడా కూరగాయలు ఇస్తున్నాం. అదేవిధంగా కుక్కునూరు మండలంలో కూడా ఈరోజు వరద ప్రభావం కొద్దిగా శాంతించింది కాబట్టి ఆ మండలంలో కూడా రేపు పొద్దున 10,000 కుటుంబాలకి పొద్దున్న కుటుంబానికి 1 లీటర్ కాడికి పాలు పంపిణీ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడ కష్టం ఉందో అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. గత జగన్మోహన్ రెడ్డి 3 ఏ ఒక్క సంవత్సరంలో కూడా మరి మునిగిపోయిన ఒకే 2,000 తక్షణ సహాయం ఇవ్వాలి. ఇవాళకి గత 2 సంవత్సరాలు ఇవ్వలేదు, ఈ రోజైనా సరే. రేపు చంద్రబాబు గారు కుక్కునూరు ఏలేరుపాడు వస్తున్నాడు కాబట్టి ఈ రోజున పంపిణీ ప్రారంభించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతిపక్ష పాత్ర చంద్రబాబు గారు లేకపోతే మరలా ఈ సంవత్సరం కూడా 2,000 రూపాయలు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఉండేవాడు కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి ఏదైతే మరి ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి వాగ్దానం ఉందో అవన్నీ కూడా పూర్తిగా అమలు చేసే వరకు పేదల పక్షాన వరద బాధితుల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. 100% జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేయటమే తప్ప ఎక్కడా కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో
ఆహార పట్టాలు పంపిణీ గాని హెలికాప్టర్ ద్వారా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం గాని ఎక్కడా కూడా జరిగి ఉండలేదు. ఈ రోజున ఏమైతే ఏడు మండలాలు మనకి కలిసినాయో అవి కాకోకుండా పశ్చిమ పాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆచంట అంత ఆ ప్రాంతం అంతా కూడా ముంపుమయమైపోయింది. ఆ కుటుంబాలను గాని అదే విధంగా కోనసీమలో ఉన్నటువంటి గ్రామాలను గాని ఈ నాయకులు గాని ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు గాని మంత్రులు గాని ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో వాళ్ళు కూడా సరైన రీతిలో స్పందించడం లేదు. ఈ స్పందించే విధానం ఇది కాదు, స్పందించే తీరు ఇది కాదు. ఈ విధమైనటువంటి నత్తనడక జరుగుతుంటే ఆకలితో పిల్లాచల్లతో అల్లాడిపోతుంటే నువ్వు నాలుగైదు రోజుల తర్వాత కూడా నువ్వు భోజనం ఇవ్వలేకపోతే బియ్యం ఇవ్వలేకపోతే నూనె పప్పులు ఇవ్వలేకపోతే నువ్వు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా అసలు ప్రభుత్వం పనిచేస్తుందా అని చెప్పి కూడా ఈ రోజు అనుమానం వచ్చే పరిస్థితి ఏర్పడింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పనిచేస్తే ఇప్పటి వరకు ఎందుకు వాళ్ళకి చేరలేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం.